వివరాల్లోకి వెళ్తే నాగపంచమి సాంప్రదాయ ప్రార్థన. హిందూ క్యాలెండర్ ప్రకారం శ్రావణ చంద్ర నెల అంటే జూలై లేదా ఆగస్టు నెలలో ప్రకాశవంతమైన సగం ఐదవ రోజున అనగా పంచమి రోజున ఈ ఆరాధన జరుగుతుంది. నాగపంచమి రోజున మహిళలు ఉపవాసం పాటిస్తారు, బ్రాహ్మణులకు ఆహారం ఇస్తారు, చాలా చోట్ల నిజమైన పాములను కూడా పూజిస్తారు, ఉత్సవాలు నిర్వహిస్తారు. అలాగే నాగపంచమి రోజున భూమిని త్రవ్వడం నిషిద్ధమని కూడా పురాణ గాథల్లో ప్రస్తావించబడింది. భారతీయ గ్రంథాలైన అగ్ని పురాణం, స్కంద పురాణం, నారద పురాణం, మహాభారతం పాములను ఆరాధించే పాముల చరిత్ర వివరాలను ఇస్తాయి. గరుడ పురాణం ప్రకారం నాగపంచమి రోజున నాగదేవతకు ప్రార్థనలు చేయడం శుభప్రదమైనదని తెలుపబడింది. నాగపంచమి పురస్కరించుకొని ఉస్నాబాద్ పట్టణంలో శనివారం రోజున మహిళలంతా ఉదయం నుండే నాగదేవత గుడి పుట్టల వద్ద సోషల్ డిస్టెన్స్ పాటిస్తూనే భక్తి పారవశ్యంతో అమ్మవారిని ప్రార్థించారు. పుట్ట వద్ద పాలు పోసి పసుపు కుంకుమ చల్లి కొబ్బరికాయలు కొట్టి పిల్లా పాపలను చల్లంగా దీవించమని వేడుకున్నారు. ఈరోజు నాగుల పంచమి శ్రావణ మాసం మొన్న సోమవారం నుండి స్టార్ట్ అయింది. ఐదో రోజుకి వచ్చే నాగుల పంచమి, నాగుల పంచమి అంటారు. పుట్టకు పాలు పోయడం ఆనవతి మన తెలంగాణలోని. ఈ పుట్టకు పాలు పోయడం మంచిది, నాగదోషం ఉన్నా ఏదున్నా ఎవరికి ఏ ఆపతున్నా మన తెలంగాణలో నాగదోషం అనేది వెళ్ళిపోవడం ఒక ఆచారం కాబట్టి నాగుల పంచమి రోజు పుట్టకు పాలు పోయడం మహిళలకు తెల్లారి ప్రొద్దున లేవంగానే తలంటు స్నానం చేసి ఇంట్లో పూజ చేసుకొని పుట్టకు పాలు ఆవు పాలతోనే అది మళ్ళీ ఆవు పాలతోనే పుట్టకు పాలు పోయడం జరుగుతుంది. ఈ తెలంగాణలో ప్రపంచాన్ని నరమురాన్ని మరమ చేసే కరోనాను తరిమి కొట్టాలంటే చాలా ఈ సోషల్ డిస్టెన్స్ కాబట్టి చాలా ప్రజలు ఇంట్లోనే ఇళ్ళలోనే ఉండి పూజలు చేసుకుంటున్నారు. ఎవరో తెలిసిన సోషల్ డిస్టెన్స్తో పాలు పోయడం జరుగుతుంది. ఈ కరోనా అనేది తరిమి కొట్టాలని దేవుని గూడెం ఈ నాగుల పంచమి రోజు దేవుని కోరుకోవడం జరుగుతుంది. అందరికీ మహిళలకు శుభాకాంక్షలు అందరికీ. ఈ వచ్చిన కరోనాని ప్రపంచవ్యాప్తంగా బెదిరిగొడుతున్న కరోనాని తల్లి కొట్టాలని అమ్మవారిని పూజ చేస్తున్నాం. జీవన్ మీద పాట పాడా కాక లైన్ 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 నా బ్రెయిన్ మళ్ళీ
నాగల పంచమి రోజున అందరూ నాగదేవతకు పాలు పోసి కొబ్బరికాయలు కొట్టి తల్లిదండ్రులు పిల్లలు అత్తమామలు ఆడపడుచులు అందరూ బాగుండాలని కోరుకుంటారు. కొత్త బట్టలు పెట్టరు, అన్నీ పెడతారు. అమ్మవారికి చలిమిడి అంటే బాగా ఇష్టము. నాగదేవతకి చలిమిడి నైవేద్యము, కొబ్బరికాయల నైవేద్యము, ప్రసాదాలు అన్నీ పెట్టి అందరు బాగుండాలని కొడుకులు కోడళ్ళు మనుమలు మనవరాళ్ళు అందరు బాగుండాలని కోరుకుంటారు. పట్టణ ప్రజలకి నాగల పంచమి శుభాకాంక్షలు. అందరూ ఆయురారోగ్యంతో అష్టాచరణతో ఉండాలని, ఈ కరోనా బారి నుండి అందరూ క్షేమంగా కోరుకోవాలని, ఎప్పట్లో గుడిలో వేల మంది ఉండేటట్టు దీవించు తల్లి అని వేడుకుంటున్నాం. అలాగే శ్రావణ మొదటి శనివారం మరియు నాగుల పంచమి కావడం చేత పాటే హనుమండ్ల దేవాలయం వద్ద భక్తులు అధిక సంఖ్యలో ఆంజనేయ స్వామిని దర్శించుకుంటూనే నాగుల పుట్ట వద్ద పూజలు నిర్వహించారు. ఆలయం లోపలికి వెళ్లే ముందు టెంపరేచర్ చెకింగ్ చేస్తూనే శానిటైజర్ ఇస్తూనే దేవాలయంలోకి అనుమతించారు ఆలయ కమిటీ. Thank you.